విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎందరో మహానుభావుల త్యాగ ఫలం విశాఖ స్టీల్ ప్లాంట్. దీనిని ప్రైవేటు పరం కాకుండా మేము అడ్డుకుంటామని వైసీపీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. ఐఎన్టీయూసీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా యూనియన్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ, స్టీల్ కమిటీ మెంబర్గా తాను ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సుమారు 8.9 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. నేను పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంకి చెందిన ఆడబడుచునని ఇక్కడ ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెలు సహకారం అందించి ఈ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ను, అలాగే విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అనే నన్ను తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, వైసీపీ నగర అధ్యక్షులు కోలా గురువులు, వైసీపీ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, మంత్రి రాజశేఖర్, మంత్రి శంకర్ నారాయణ, నీరుకొండ రామచంద్రరావు, గంటియాడ గురుమూర్తి, పల్లా చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. అక్కడ అలాగే ప్రేమ్ కృష్ణ గారి దృష్టి తీసుకెళ్లి ఏదైతే ఇప్పుడు 3 మిలియన్ మెట్రిక్ టన్ల మినీ రత్నాలు ఉండదాన్ని దాని నవరత్నాల్లో తీసుకెళ్లే దిశగా ఆ రోజు 8,900 కోట్లు మరి దాన్ని మంజూరు చేయించి ఈ మళ్ళీ ఎక్స్పాన్షన్ కోసం తీసుకొని చేయడం అయింది. ప్రజలందరూ అన్నదమ్ములందరికీ తెలుసు. అంటే ఏదైనా ఒక అవకాశం ఇస్తుంది మనది చిన్నతనం నుంచి శ్రీహరిపురంలోనే తల్లిదండ్రులు ఇదంతా ఈ ప్రాంతం అంతా నాకు పుట్టినీళ్ళు. నాకు మీ ఆడపడుతుంది పుట్టినింటికి వస్తే మా అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇక్కడ ఎంత సాధారణంగా ఎంతమంది ఈరోజు మీటింగ్లోని హాజరై మాకు ఆహ్వానం పలికారు. మరి ఈరోజు రేపు రానున్న ఎన్నికల్లో మరి మంత్రివర్యులు, ఐటీ మంత్రివర్యులుగా, పరిశ్రమ మంత్రివర్యులుగా ఆయన చేస్తూ అనేకమైనవి స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఏ సంబంధించిన విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో వారు మాట్లాడారు. రేపు రానున్న ఎన్నికల్లో ఇక్కడ శాసనసభ్యులుగా ఈరోజు పోటీ చేస్తున్న చిరంజీవి అమ్మకి ఖచ్చితంగా మీ అందరి తాలూకా ఆశీస్సులు మెండుగా నిండుగా ఇచ్చి మళ్ళీ మళ్ళీ మనతో పాటు పనిచేసి ఈ ప్రాంతవాసులకి మరి స్టీల్ ప్లాంట్లోని ఏ ఒడిదుడుకులు వచ్చినా దానికి ముందే చెప్పారు. ఆ కుటుంబం అంతా అప్పన్న గారి దగ్గర నుంచి మరి గురువారి గురునాథరావు గారి దగ్గర నుంచి ఈరోజు అమరావు వరకు అందరితో నిక్కు పాటు కలిసిపోయి పనిచేసిన వ్యక్తి. ఈరోజు అటువంటి వారికి మరి నాకు ఈరోజు ఎంపీ అవకాశం ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి, మళ్ళీ విశాఖ ఎంపీగా పోటీ చేయమని అవకాశం ఇచ్చి మీ దగ్గరికి పంపించారు. ఆడబడుతుంది స్థానికంగా ఈ ప్రాంతం తాలూకా సెంటిమెంట్ తెలుసు. ఎంతమంది తాలూకా బలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కే కాకుండా విశాఖని ఉక్కు నగరం అని తీసుకొచ్చి పెట్టారంటే మరి అటువంటి దాన్ని ఒక్కసారి ఆలోచన చేయాల్సి ఉంది.